హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీపీసీ సిబిటీ 2 డేట్స్ అయితే రావడం జరిగింది. వీడియో చేసిన ఎవరన్నా చూడకపోతే చూడండి. అదేవిధంగా మనకి తెలంగాణ స్టేట్లో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే పూర్తి అవ్వడం జరిగింది కదా. సో దానికి సంబంధించి పరీక్ష తేదీలు, ఎంతమంది అప్లై చేశారు, ఏ కేటగిరీని ఎంతమంది అప్లై చేశారు, ఉమెన్ క్యాండిడేట్స్ ఎంత, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అఫీషియల్గా అయితే మనకి విడుదలవ్వడం జరిగింది. tslprb.in వెబ్సైట్లో ఇక్కడ రైట్ సైడ్ ప్రెస్ నోట్ 27 May అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇందులో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి మనకి క్వరీస్ అనేవి, హెల్ప్ లైన్ ద్వారా ఎంతమంది కాంటాక్ట్ చేశారు, మనకి ఎన్ని సాల్వ్ చేశారు, ఇలాంటివన్నీ డేటా కూడా ఇచ్చారు. మన ముఖ్యమైన డేటా ఇంపార్టెంట్వైనవి అయితే ఒకసారి చూద్దాం. సో టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ మనకి రిసీవ్ అయ్యాయని చూసినట్లయితే మనకి 1,92,96 అప్లికేషన్స్ అయితే మనకైతే రిసీవ్ అవడం జరిగింది. 2018లో అయితే 7,19,840 అప్లికేషన్స్ అయితే వచ్చాయి. దీంతో కంపేర్ చేసుకుంటే 80% మోర్ అప్లికేషన్స్ అయితే ఈ సంవత్సరం రావడం జరిగింది అని చెప్పి అయితే ఇక్కడైతే చెప్పడం జరిగింది. కాకపోతే మనకి ఈసారి 7 రకాల ఉద్యోగాలు అయితే 7 టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. కాబట్టి ఇందులో మనకి మోర్ దాన్ 1 అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళని పక్కకి తీసినట్లయితే కేవలం యూనిక్ క్యాండిడేట్స్ని మనం కౌంట్ చేసినట్లయితే కనుక 733,559 యూనిక్ క్యాండిడేట్స్ అయితే, అంటే యాక్చువల్ పర్సన్స్ అయితే మనకి కౌంట్ చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే 1,92,91 ఉన్నట్లయితే, కానీ యూనిక్ పర్సన్ మనం చూసుకున్నట్లయితే 733,559, అంటే 733,559 మంది అయితే ఉండడం జరిగింది. క్యాండిడేట్స్ హ్యాస్ ఫిల్డ్ ద 1.76 అప్లికేషన్స్ ఆన్ ఎన్ యావరేజ్. ఓకే, యావరేజ్గా మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్క క్యాండిడేట్ 1.76, అంటే అప్రాక్సిమేట్గా 2 అప్లికేషన్స్ అయితే పెట్టారు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. మనకి ఒకే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు, అంటే ఒక జాబ్కి అప్లై చేసిన వాళ్ళు 52% ఉంటే, 2 జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు 29%, 3 జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు 15%, 4 జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు 3%, 5 జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు 1%, 6 కానీ అంతకంటే ఎక్కువగానే అప్లై చేసిన వాళ్ళు అయితే నెగ్లిజిబుల్ అయితే ఉన్నారు అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో అలాగే మనకి 21% ఆఫ్ టోటల్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఉమెన్ క్యాండిడేట్స్, అంటే మొత్తం వచ్చిన అప్లికేషన్లో 21% అయితే మనకి ఉమెన్ క్యాండిడేట్స్ నుండి అయితే రావడం జరిగింది అని కూడా ఇక్కడ అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఏ కేటగిరీ నుండి ఎంతమంది అప్లై చేశారు అంటే ఓసీ కేటగిరీ, అంటే ఓసీ నుండి అయితే మనకి 7.65%, అంటే క్యాండిడేట్స్ ఎంతమంది అని ఇవ్వలేదు కానీ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే పర్సెంట్ అప్లికేషన్, అంటే మొత్తం అప్లికేషన్లో మీరు 7.65 క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓసీ నుండి ఎంతమంది అప్లై చేశారు, బీసీఏలో 8.27%, బీసీబీలో 17.70%, బీసీసీలో 0.26%, బీసీడీలో 20.97%, బీసీఈలో 4.11%, ఎస్సీలో 22.44, అలాగే ఎస్టీలో 18.60 అయితే మనకి అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. పర్సంటేజ్లో అయితే మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ ఒకటి గమనించినట్లయితే మనకి బీసీసీలో మనకి కాంపిటీషన్ అనేది అయితే తక్కువగా కనబడుతుంది, చాలా తక్కువ పర్సంటేజ్ మనకి బీసీసీ అప్లికేషన్స్ ఉన్నారు కాబట్టి. సో బీసీసీకి సంబంధించి మనకి ఓవరాల్గా మెయిన్స్ తర్వాత కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రిలిమ్స్కి అయితే ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్న ఎవరికన్నా సరే సేమ్ మనకి 60 మార్కులే క్వాలిఫైయింగ్ మార్క్స్ కట్ ఇబ్బంది లేదు, కానీ మనకి మెయిన్స్లో ఫైనల్గా చూసుకున్నట్లయితే మెరిట్ ఉండాలి కాబట్టి కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి బీసీసీ వాళ్ళకైతే కొంత అడ్వాంటేజ్ అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే బీసీఈ కూడా మనకి కొంచెం తక్కువ పర్సంటేజ్ ఇక్కడ ఉన్న వాటిలో చూసుకున్నట్లయితే అయితే మనకు కనబడుతుంది. సో 51% ఆఫ్ ద అప్లికేషన్స్ ఆర్ ఫిల్డ్ బై బీసీ క్యాండిడేట్స్ అండ్ 41% ఆర్ ఫిల్డ్ బై ద ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్. ఓకే, మనకి 51% అంటే 100లో మనకి దాదాపు 51% బీసీ క్యాండిడేట్సే ఉన్నారు మనకి, అలాగే ఎస్సీఎస్టీ నుండి అయితే 41% ఉన్నారు అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఓకే, అలాగే మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 67%, మనకి 67% చూసుకున్నట్లయితే తెలుగును మనకి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్కి అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, వేర్ ఇట్ ఈస్ పర్మిసబుల్ టు హ్యావ్ ద ఎగ్జామినేషన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ. ఓకే, సో 3 భాషల్లో మనకి ఏదో ఒక రెండిట్లో, అంటే ఇంగ్లీష్ ఆర్ తెలుగులో కానీ లేదా మనకి ఇంగ్లీష్ ఆర్ ఉర్దూలో కానీ పేపర్ అయితే వస్తుంది. మోర్ దాన్ 32.8% ఆప్టెడ్ ఫర్ ఇంగ్లీష్, అంటే 32.8% మంది ఇంగ్లీష్ని అయితే చూస్ చేసుకున్నారు. అలాగే 0.2% అయితే ఉర్దూ లాంగ్వేజ్ని అయితే మనకి పరీక్ష మీడియంగా అయితే చూస్ చేసుకోవడం జరిగింది. మనకి ఏదైతే ఎస్ఐ ఎగ్జామ్ 2.5 లాక్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి మనకి అప్రాక్సిమేట్గా ఉన్న ఈ క్యాండిడేట్స్కి మనకి 7th ఆగస్ట్న సండే రోజునైతే మార్నింగ్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మనకి 6.6 లాక్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉన్నారో వాళ్ళకైతే 21 ఆగస్ట్ అయితే మనకి 4:00 అంటే మార్నింగ్, 21 ఆగస్ట్ మార్నింగ్ మనకి కానిస్టేబుల్కి, 7th ఆగస్ట్ మనకి మార్నింగ్ అయితే ఎస్ఐకి అప్రాక్సిమేట్గా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్స్ అనేవి ఎగ్జాక్ట్ డేట్స్ కాదు, 10 డేట్స్ అనమాట. ఎగ్జాక్ట్ డేట్స్ అయితే మనకి తొందరలో కన్ఫర్మ్ చేస్తాం అంటున్నారు. మోస్ట్లీ మనకి ఎటువంటి ఇష్యూస్ లేకపోతే కనుక ఇదే డేట్స్లో అయితే ఎగ్జామ్ ఉంటుంది, లేదా మనకి చేంజ్ చేస్తే కనుక వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్
డేట్లు అయితే డిక్లేర్ చేస్తారో, సో ఇక్కడ ఉన్న డేట్స్కి తదనుగుణంగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ అయితే వేసుకుని ప్రిపేర్ అయితే రెడీగా అయితే ఉండండి. ఓకే, సో ఇది మనకి ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్, అలాగే నెంబర్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ డేటా అనేది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అలాగే మనకి ప్రిపరేషన్కి సంబంధించి వీడియోస్ త్వరలో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి ఫాలో అవుతూ ఉంటాయి కనుక నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి అయితే మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.